రాడిసన్ హోటల్ డ్రగ్ కేసు సంచలనం రేపుతోంది. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో రాజకీయ సినీ ప్రముఖుల పేర్లు వినిపిస్తూ ఉండడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. తాజాగా మరొక ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది. ఈ కేసులో రాడిసన్ హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు. రాడిసన్ హోటల్లోని 1200 1204 ఈ రెండు రూమ్స్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించారని, తనిఖీల్లో భాగంగా హోటల్లోనే డ్రగ్స్ దొరకడంతో హోటల్ ఆపరేషన్స్ మేనేజర్ పై కేసు నమోదు చేశారు. హోటల్లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని ముందే తెలిసి రూమ్స్ ఇచ్చాడని పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇప్పటికే హోటల్లో డ్రగ్స్ పార్టీ నిర్వహించిన వివేకానంద, అలాగే టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ తో పాటుగా పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. తన స్నేహితుడు చరణ్ ని కలిసేందుకే పార్టీకి వెళ్లానని, అక్కడ కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉన్నానని క్రిష్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. క్రిష్ ని విచారించిన పోలీసులు అనంతరం రక్త నమూనాల్ని సేకరించి పరీక్షలకు పంపించారు. మరొకవైపు రాడిసన్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు బయటపడుతున్నాయి. స్నాప్ చాట్ ద్వారా పరిచయాన్ని ఏర్పాటు చేసుకుని మీర్జా డ్రగ్స్ దందా చేసినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి నెలలోనే రాడిసన్ హోటల్లో 10 సార్లు డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లుగా గుర్తించారు. ఫిబ్రవరి 24న కొకేన్ పార్టీలో 10 మంది నిందితులు హాజరైనట్లుగా తెలుస్తోంది. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్ గచ్చిబౌలి ISB జూబ్లీ హిల్స్ లో కొకేన్ ని అందజేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే మీర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరుని ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ప్రస్తుతం నిన్న డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ గచ్చిబౌలి పోలీసులు ఎదుట నిన్న అటెండ్ అయ్యాడు. దాదాపు 2.5 అవర్స్కి పైగా క్రిష్ని పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణలో కేవలం తన పార్టీకి అటెండ్ అయింది, తన ఫ్రెండ్ చరణ్ని కలవడానికి మాత్రమే అక్కడికి వచ్చాను, తను ఎక్కడ కూడా డ్రగ్స్ని కన్జ్యూమ్ చేయలేదు అంటూనే నిన్న డ్రగ్స్కి సంబంధించినటువంటి డిటెక్ట్ చేసేందుకు శాంపుల్స్ని కూడా అతడు పోలీసులకు ఇచ్చాడు. యూరిన్తో పాటు బ్లడ్ శాంపుల్స్ ఇచ్చాడు. అయితే యూరిన్ శాంపుల్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఆల్రెడీ ఇవాళ మధ్యాహ్నం గచ్చిబౌలి పోలీసులకు వచ్చింది. దీంట్లో యూరిన్ టెస్ట్లో డ్రగ్ నెగిటివ్గా వచ్చిందంటూ కూడా పోలీసులు కన్ఫర్మ్ చేసేశారు. మరోవైపు బ్లడ్ రిపోర్ట్కి సంబంధించి బ్లడ్ రిపోర్ట్ పూర్తిగా ఫోరెన్సిక్ నుండి రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చేంత వరకు కొంచెం టైం పడుతుందంటూ కూడా పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఓవరాల్ ఈ డ్రగ్స్ ఈవెంట్కి సంబంధించి మెయిన్ కింగ్ పిన్గా ఉన్నటువంటిది మీర్జా అనేటువంటి వ్యక్తి, అతడే ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ తీసుకొచ్చి మొత్తం ఈ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీకి సరఫరా చేశాడు. సో అతడు ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఒక్క ఫిబ్రవరి నెలలోనే అంటే 29 రోజుల్లో 10 సార్లు వీళ్ళు రాడిసన్ హోటల్ వేదికగా డ్రగ్స్ పార్టీలను నిర్వహించుకున్నారు. సో ఈ హోటల్ అంతా కూడా పూర్తిగా వివేకానంద అతనికి సంబంధించినటువంటి ఆధీనంలోనే ఉంటుంది కాబట్టి ఎవరికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు. ఈజీగానే వాళ్ళకు రూమ్స్ దొరికాయి. వాళ్ళు ఎప్పుడు పార్టీ చేసుకోవాలనుకున్నా సరే ఆ హోటల్ని ప్లాట్ఫామ్గా చేసుకొని మొత్తం వాళ్ళందరూ కూడా పార్టీలు చేసుకున్నారు. సో ఈ 10 టైమ్స్ పాటు కూడా డబ్బులు చెల్లించేందుకు వాళ్ళు గూగుల్ పేను వాడుకున్నారు. అయితే డ్రగ్స్ ఎప్పుడు కావాల్సి వచ్చినా సరే స్నాప్ చాట్ ద్వారా వీళ్ళు కాన్వర్సేషన్స్ చేసుకున్నారు. సో ఆ వివరాలు అన్నింటినీ కూడా పోలీసుల ముందు ఈ డ్రగ్ డీలర్ కన్ఫెస్ చేశాడు కాబట్టి అతడి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మరికొంతమంది అక్యూజర్ని కూడా పోలీసులు ఈ కేసులో చేర్చబోతున్నారు. మరోవైపు ఓవరాల్ ఇప్పటి వరకు 13 మందిని ఈ కేసులో నిందితులుగా పోలీసులు చేర్చారు. ఫర్దర్ వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అరెస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.